మేక్ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ సెంటర్స్ లో ఉన్నటువంటి పేషెంట్లను పరామర్శించేందుకు బయలుదేరిన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీద మనం మాట్లాడుతున్నాం ఎందుకు మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు బయటికి వెళ్ళనిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే బయటికి వెళ్ళి అనవసరంగా ఇప్పుడున్న పాండమిక్ సమయంలో అన్నెసెసరీ ఇష్యూస్ బయటికి తీసుకురావడం కరెక్ట్ కాదు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అనేది వైసీపీ నాయకుల వాదనగా మనకు కనిపిస్తుంది సాంశివరావు గారు ప్లీజ్ రెస్పాండ్ ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడారు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ బెడ్లు ఎక్కడ ఇస్తున్నారు మేము ఆధారాలతో సహా చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆరోపణ ఆయన చేస్తున్నారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఒక్క నిమిషం అండి రెండు రకాల హాస్పిటల్స్ ఉన్నాయి కోవిడ్ కోవిడ్ కి అలో చేసిన హాస్పిటల్ కోవిడ్ నాట్ అలో హాస్పిటల్ వాళ్ళకి మన మీద రైట్ ఉండదు కోవిడ్ కి అలో చేసిన హాస్పిటల్లో ఒక నోడల్ ఆఫీసర్ ఇచ్చి వాళ్ళకి ఎన్ని బెడ్లు ఉన్నాయి 20 బెడ్లు ఉంటే మాకు 10 ఇవ్వమని జస్ట్ 10 డేస్ బ్యాక్ వాళ్ళు నోటిఫికేషన్ చేసి నోడల్ ఆఫీసర్ వాడికి చెప్తున్నాడు ఈ బెడ్ అలాట్మెంట్ తీసాడు అని మరి మా జిల్లాలో జరుగుతుంది మరి ఇంకెక్కడ మరి ఏ జిల్లాలో నోడల్ ఆఫీసర్కి నెంబర్ ఇచ్చారు అన్ని అన్ని వార్డు వాలంటీర్లకి నోడల్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే బాగా ఆర్బిసి మీకు ఉందా ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చదువుతున్నారు మరి మా జిల్లాలో జరుగుతుంది మరి ఇంకా మిగిలిన జిల్లాలని నేను అంత అబ్జర్వ్ చేయలేదు నేను ఫోన్ చేయలేదు దయచేసి ఒక 1 వీక్ నుంచే జరుగుతుంది ఇంత స్ట్రిక్ట్ గా అందుకనే ఒక 7 హాస్పిటల్ కూడా సీజ్ చేసేసారు వాళ్ళకి ఆర్బిసి చేశారు వాళ్ళని ఎలో చేయట్లేదని మా జిల్లాలో 7 హాస్పిటల్ కూడా దాన్ని ఆర్బిసి దాన్ని సస్పెండ్ చేశారు మాకు వాళ్ళకు నెంబర్లు ఇవ్వమన్నారు బెడ్స్ నెంబర్ కూడా ఇవ్వమన్నారు నోడల్ ఆఫీసర్కి ఇచ్చారు మనం కనుక వార్డు వాలంటీర్ చేస్తే నోడల్ ఆఫీసర్ పలానా వార్డ్ లో వచ్చిందని చెప్తే అలానా దగ్గర అక్కడ ఆర్బిసి ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెబుతున్నాడు ఇవన్నీ జరుగుతుంది మరి మరి మా జిల్లాలో జరుగుతున్నాయి మరి ఆ శివబాబు గారు ఆ నోడల్ ఆఫీసర్ ఫోన్ చేసి ఒకసారి మీరు కృష్ణా జిల్లాలో ఆయనకి అందరు టచ్ లో ఉంటారు మీకు అసలు ఈ పని చేస్తున్నారా లేదని అడగచ్చు తప్పు లేదు మన మన కోసం కాదు ప్రజల కోసమే నోడల్ ఆఫీస్ నెంబర్ తీసుకొని వార్డు వాలంటీర్ ఫోన్ చేస్తున్నాడు మాకు ఇక్కడ చేసి ఏమండి పలానా వార్డు లో ఇతనికి కరోనా వచ్చింది ఇతనికి ఆరోగ్యశ్రీ ఉంది అంటే పలానా హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ ఖాళీ ఉందని చదువుతున్నాడు అక్కడ ఖాళీ లేదా జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మని చదువుతున్నాడు నోడల్ ఆఫీసర్ సర్వ్ అన్ని బాగా జరుగుతున్నాయి మరి మా జిల్లాలో జరుగుతుంది మిగిలిన జిల్లాలో మీరు మీ జిల్లా గురించి ఓకే మీ జిల్లాలో జరుగుతుందని చెప్తున్నారు బయట పరిస్థితి కూడా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు బాగానే ఉంది బట్ కానీ కానీ అంటే ప్రభుత్వం అశోక్ బాబు గారిని కృష్ణా జిల్లా నోడల్ ఆఫీసర్ కి ఫోన్ చేసి మీరు బెడ్స్ తీసుకున్నారా మీ హ్యాండ్ ఓవర్ కి తీసుకోలేదా ఓన్లీ 1 వీక్ 1 వీక్ అయినా అంతకు తీసుకోలేదు మళ్ళీ అబద్ధం చెప్పడం ఎందుకు 1 వీక్ లోనే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ హాస్పిటల్ దగ్గర నుంచి లెటర్లు తీసుకున్నారు కొన్నాళ్ళు కొంతమంది అన్రెగ్యులర్ గా బిహేవ్ చేస్తే వాళ్ళు డిస్మిస్ చేశారు ఆర్బిసి కింద అడగమనండి అడగకపోతే మన నోడల్ ఆఫీసర్ కంప్లైంట్ చేయొచ్చు మన స్టేట్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు ఐఎమ్ రిక్వెస్టింగ్ అశోక్ బాబు గారు గాని శ్రీనివాస్ గారు ఇటు బీజేపీ అధికార ప్రతినిధి కానీ లేదంటే జనసేన అధికార ప్రతినిధి కానీ ఎవరైనా సరే మీలో అవకాశం ఉంటే ఇప్పుడు లైవ్లో మీరు కాల్ చేసినా సరే ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఒకసారి నోడల్ ఆఫీసర్కి కాల్ చేయగలిగిన అవకాశం మీ దగ్గర ఏమైనా ఉంటే చేయండి ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఆన్ లైవ్ యా అండ్ నేను అడిగేది ఏంటంటే సాంశివరావు గారు పర్యవేక్షణ ఉందా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఈ విషయంలో ప్రాపర్ గ్రిప్ ఉందా ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇన్కమ్ బేస్డ్ నిర్ణయాలు సహజంగా తీసుకుంటారు అని ప్రభుత్వం అడిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిజంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా 50% బెడ్లు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ ఇస్తున్నట్లుగా మీకు కన్ఫర్మేషన్ ఉందా ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా సరైన పర్యవేక్షణ ఉందా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను నేను సాంబశివరావు గారు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ సాంబశివరావు గారిని నోడల్ ఆఫీసర్ ఫోన్ చేయమని చెప్పండి సార్ ఏడెన్ హాస్పిటల్ సాంబశివరావు గారిని నోడల్ ఆఫీసర్ కోసం ఫోన్ చేయమన్నాడు ఎనీ నోడల్ ఆఫీసర్ సాంబశివరావు గారిని చేయమన్నాడు వాస్తవం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన అధికార ప్రతినిధి చెప్తున్నారు సాంబశివరావు గారు ఒకవేళ మీకే గనక అవకాశం ఉంటే నోడల్ ఆఫీసర్ కి ఫోన్ చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ నేను మాట్లాడొచ్చండి యా ప్లీజ్ ప్లీజ్ అండి అందరి మిత్రులందరికీ నమస్కారం అండి లైట్ గా జాయిన్ అయినందుకు క్షమించండి ఏదో చిన్న అవాంతరం మీద రాలేకపోయాను సార్ ఇప్పుడు ఇవాళ అశోక్ బాబు గారు బుజ్జ శ్రీనివాస్ లేకపోతే సాంబశివరావు గారు లేకపోతే ఇంకా శ్రీనివాస్ గారు వీళ్ళందరి దగ్గరికి పేషెంట్ వచ్చి
కోవిడ్ వచ్చిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి చేసేంత టైం ఉంటలేదు సార్ ఇవాళ. ప్లీజ్ లిజన్ మీ, ఇవాళ ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కింద జాయిన్ చేసుకున్నారా లేదనేది మీరు ఫస్ట్ ఆలోచించాలి. ప్రతి ప్రజా నాయకుల దగ్గరికి కోవిడ్ వచ్చిన వాళ్ళు రానివ్వట్లేదు, వచ్చిన వాళ్ళతో మాట్లాడలేదు అనే విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోండి. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినా చాలా మంది ఫోన్లు కూడా ఎత్తట్లేదండి. నేను ఒక 100 మందిని నేను ప్రైవేట్ హాస్పిటల్లో కానీ నేను సొంతంగా ట్రీట్మెంట్ చేయించానండి. 100 మందిలో 15 మంది 10 మంది చనిపోయారు. చాలా విషమ పరిస్థితిలో ఉంది. కోవిడ్ వచ్చిన వాళ్ళు నిర్ధారణ చేసుకున్న కిట్లు కూడా లేవు. ఒక్కసారి టెస్ట్ చేస్తే 1500 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇవాళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది రాజకీయాల్లో విమర్శించడానికి ఇది తావు కాదు. వైసీపీయా, జనసేన లేకపోతే టీడీపీ అనేది కాదు. ఇక్కడ అధికారుల పాత్ర పూర్తిగా నిర్వర్తించట్లేదేమో నేను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు లిక్కర్ని మీరు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు అందరికీ డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చి మరి అందరికీ అమ్మగల ఈ ప్రభుత్వం ఇవాళ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ దానికి సంబంధించిన మందులు కానీ మీరు ఎందుకు అందించలేకపోతున్నారు? వాలంటీర్ వ్యవస్థలో మేము చాలా గొప్పగా ఉన్నాం, ప్రజా దేశం అంతా మమ్మల్ని చూస్తారని చెప్తున్న మీరు ఇవాళ మీరు ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థను వాడి ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవాళ కూడా ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు? 3000 రూపాయల ఇంజెక్షన్స్ ని 32000 పెట్టి నేను కొన్నాను సార్, 6 పెట్టి అన్నర శాతం అందులోన్నర శాతం చెప్పండి. హైదరాబాద్ అని తెప్పించుకున్నాను నేను. వాళ్ళ మా దుస్థితి అది. నేనంటే డబ్బులున్నాయి తెప్పించుకున్నాను సార్. నేను 15 రోజులు బెడ్ మీద ఉంటే ఈ రోజు బయటకు వచ్చాను. నా కుటుంబానికి అందరికీ వచ్చింది. సో మేము బతికెళ్ళాం, చేయించుకెళ్ళాం. కానీ నా కళ్ళ ముందు నా మిత్రులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. అవన్నీ చూస్తే తకాబకలు ఉన్న పరిస్థితుల్లో రాజకీయం నేను మాట్లాడలే. ఇది కనీస ధర్మం. ఈ 2000 ఎంతకు 8000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. మీరు లెక్కల మీద సంపాదన మీద, ఇసుక మీద సంపాదన మీద, రెవెన్యూ సెక్షన్ లో ఏ రకంగా ఫైన్లు అయితే డబ్బులు వచ్చిన లేదా అనే దాని మీద ఆలోచన పెట్టకుండా అన్ని పార్టీల్ని కలుపుకుని అవసరమైతే మాలంటి వాళ్ళందరూ కూడా దాతృత్వం వహించి 10 లక్షలు ఇచ్చి ఆ ఊళ్ళో ఉన్న మీ వైసీపీ ఎమ్మెల్యేలతో మీరు ఏమైనా చేయించగలిగారా? లేకపోతే అట్టూ స్థాయి ప్రజలు మీరు ఏమైనా పలకరించారా? మరి మీకు ఎలా తెలుసు మేము నోడల్ ఆఫీసర్ దగ్గరికి ఎంత మంది అధికారులు ఫోన్లు నోడల్ ఆఫీసర్ ఎత్తుతున్నారు అనేది మీకు తెలియాలంటే మేము చెప్పగలం. విజయసాయి రెడ్డి మళ్ళీ నేను మాట్లాడండి సార్, నా మాట వినండి సార్, మీ మాట విన్నాను కదా. నేను విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కాల్ సెంటర్ లో ఫోన్ లేపలేదని మీరే ప్రచారం చేశారు. విజయసాయి రెడ్డి నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ ఆల్ అశోక్ బాబు గారో, బొర్ర సీని గారో, లేకపోతే మీరు వెళ్తున్నారంటే ఇక్కడ ఎవరో పట్టించుకుని నాదులు లేడు. నేను అందరికీ ఫోన్ చేసి విసిగిపోయి ఫోన్ ఎత్తకపోతే అక్కడికి వెళ్ళి మీరు అలా పడుకోబెట్టండి అని చెప్పి సీరియల్ లో పెట్టి జాయిన్ చేసే పరిస్థితి వాళ్ళు ఉంది సార్. కాన్సర్ ఇది రాజకీయం కాదు. బై గాడ్ నేను చెప్తున్నాను, నా ఎదురుగుండా చనిపోయిన పేషెంట్ పేర్లు చెప్తాను. మా హాస్పిటల్లో గడిచిన వారం 10 రోజుల ముందు 40 మంది 3 రోజులు చనిపోయారు సార్. 40 మంది చనిపోతే ఏలూరు నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే 20 మంది మొత్తం జిల్లా మీద 20 మంది పోయారని చెప్తున్నారు. ఇలాంటి లెక్కలు చెప్పడం కంటే మనందరం కలిసి ఈ ప్రజలకి మెరుగైన వైద్యం ఎలా చేయగలం అనేది ఆ సలహాలు తీసుకోండి సార్. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, లేదా ఇంకొకళ్ళతో చెప్పడానికి అయితే నేను లైవ్ లోకి రాలేదు. ప్రజల కష్టాలని మీ అందరికీ తెలియజేయాలి. మీడియా ద్వారా ప్రభుత్వం కనువిప్పు కలజేయడానికి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నాకు ఆన్సర్ చేయవలసిన అవసరం సాంబశివరావు గారికి కానీ లేకుండా మిత్రులకి ఎవరికి లేదు. అధికారులు ఆన్సర్ చేయవలసి ఉంటే ఐఎమ్ రెడీ టు ఆన్సర్. సాంబశివరావు గారికి కానీ లేదా ప్రభుత్వ అధికారులకి మాట్లాడమనండి, నేను చెప్తాను. ఎవరెవరు ఎత్తలేదో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మరి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సూపరింటెండెంట్ నెంబర్ ఇచ్చారు నాకు. ఆ సూపరింటెండెంట్ ఏ రోజు ఫోన్ ఎత్తలేదు వాళ్ళకి ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత. నాకు ఈ పార్టీ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పని లేదు అంటారు. నోడల్ ఆఫీసర్ ఫోనే లేదు, నోడల్ ఆఫీసర్ నెంబర్ ఎత్తట్లేదు. మీరు ఇంకా సూపరింటెండెంట్ ఎత్తకపోతే లేదా ప్రజల తరపు మాట్లాడతారా? మీరు చెప్పండి. మనం ఇక్కడ మంది చనిపోతారు. ఎన్ని రోజులు అయింది ఈ 4-5 రోజుల గురించి మీరు చెప్తారండి. నేను డే 1 నుంచి మా జిల్లాలో మా జిల్లాలో జరిగింది 4 రోజులు జరిగింది. ఎన్ని రోజులు చనిపోతారు? ఈ వైరస్ అనేది దిస్ ఇస్ క్రిటికల్. ఎందుకంటే టెస్ట్ లో వచ్చి లోపలనే ఆడి ఊపిరితిత్తి పాడైపోతా ఉంది, వాళ్ళకి ఆక్సిజన్ లేదు. ఈ ఫంగస్ ఎలా వచ్చిందండి?
ఇండస్ట్రీ ఆక్సిజన్ ఎక్కించడం వల్ల వాళ్ళందరికి ఫంగస్ వచ్చింది. ఫంగస్ వచ్చిన ట్రీట్మెంట్ చేసి డాక్టర్ లేడు. ఏంటి సార్ మీరు ఇలాంటి రాష్ట్రాన్ని ఏంటి, ఏ రకంగా ఉన్నాం సార్ మనం? మీరు ఇంకా ఏదో వాలంటరీలో అయ్యి అంటారండి. టోటల్లీ ఫెయిల్ సార్, సమాధానం చెప్పకండి. సాంబశివరావు రియల్ ఫ్యాక్ట్ మాట్లాడదలుచుకుంటే మాట్లాడు. శ్రీనివాస్ మిత్రుడు నేను ఏది దాయోత్సవంలో అంటే మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, గత 3 రోజుల నుంచి సార్ సాంబశివరావు మీరు మాట్లాడింది నేను కూడా విన్నాను, ఇప్పుడే వచ్చాను. అంత ముందు ఏం మాట్లాడారు నాకు తెలియదు. మీరు మాట్లాడింది ఏమంటారంటే, మా జిల్లాలో సాంబశివరావు ఫోన్ చేస్తే నోడల్ ఆఫీసర్ ఎత్తి సమాధానం చెప్తున్నాడు, లేదా వాలంటీర్ చెప్తున్నాడు. సరే సరే, అది ఎన్ని రోజుల నుంచి, అది ఎన్ని రోజుల నుంచి? 3 రోజులు వ్యాక్సిన్ కండి. ఇవాళ వ్యాక్సిన్ అదే సార్ 1 వీక్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి జరుగుతుంటే నెల రోజుల నుంచి 1 వీక్ అంటారండి సార్. దేవుడి నుంచి మీరు వ్యాక్సిన్ వేయడానికి ఏంటి సార్ నష్టం? 800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంటింటికి డెలివరీ బాయ్స్ 600 కోట్లు ఖర్చు పెట్టారు. మీకు ఏమైనా బాగా పూర్తి అవగాహన ఉండి మాట్లాడతానంటే నేను మాట్లాడతా, లేదా మీరు మొత్తం మాట్లాడితే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు ఫ్యాక్ట్ కాదని మీరు నిరూపించగలిగితే నేను పొలిటికల్ గా నేను ఉండను, నేను ఎప్పుడు లైవ్ లో శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ప్లీజ్ బి క్వైట్ ఫర్ 5 మినిట్స్. జరిగి చెప్పండి, లేదంటే ఏం చెప్పను నేను? ఒక్క నిమిషం రామచంద్ర గారు మాట్లాడండి. పంజాబ్ గవర్నమెంట్ గ్లోబల్ టెండర్ పెట్టింది, మన రాష్ట్రం గ్లోబల్ టెండర్ పెట్టింది. అంటే మీకు విషయం చెప్తున్నా, డే టు డే అప్డేట్. మన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అయితేనే వాళ్ళు మేము ఇస్తామని వాళ్ళు నిన్న కూడా చెప్తారు. మన మన వ్యాక్సిన్ కానీ ఆక్సిజన్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఒక్క బాటిల్ కూడా లేదు. వాళ్ళు కనుక ఒక 2 లక్షలు ఇచ్చామంటే ఆ 2 లక్షలు మనం వేయటం అంటే మన డ్యూటీ. మన ఊరినే రోజు లెటర్ రాస్తున్నాం, వాళ్ళు బయట మార్కెట్లో కూడా కొనడానికి వీల్లేదని చెప్తున్నారు. అన్ని గ్లోబల్ టెండర్లు పెట్టాం, పంజాబ్ గ్లోబల్ టెండర్లు పెట్టాం, మనం పెట్టాం, అన్ని రాష్ట్రాలు పెట్టాం గ్లోబల్ టెండర్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? అశోక్ బాబు గారు ఒకసారి మాట్లాడే, అశోక్ బాబు గారు ప్లీజ్ చెప్పండి. దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం సాంబశివరావు గారు. వ్యాక్సిన్ విషయంలో మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ విషయంలో పాలసీ డిసైడ్ చేసింది. 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. అది 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి డోస్ 150 రూపాయలు చొప్పున కొంటుంది. మిగతా 50% 45% వాళ్ళ స్టేట్స్ వాళ్ళకి అమ్ముకోమన్నారు. 5% ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇన్స్టిట్యూషన్ అమ్ముకోమని చెప్పి ఇచ్చారు. ఆ 45% అనౌన్స్ చేసినప్పుడు సీరం వాళ్ళు చక్కగా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇదేదో మా దగ్గర ఎంత ఉంది, ఎంత ప్రొడక్షన్, మేము ఇంతకి డోస్ కి ఇంతకు ఇస్తామని చెప్పి 45% చెప్పారు. అప్పుడు చాలా స్టేట్స్ స్పందించి దే హావ్ ప్లేస్ పర్చేజ్ ఆర్డర్స్. కానీ మనం ఏం చేసాం, నాకు 2 కోట్లు కావాలని ఒక సింపుల్ లెటర్ రాశారు. అంటే గవర్నమెంట్ డీల్ చేసే విధానం అదే. ఇవాళ నువ్వు గ్లోబల్ టెండర్స్ పిలిచామని అంటున్నారు. గ్లోబల్ టెండర్స్ కావాల్సిన ఫార్మాలిటీస్ స్టేట్ గవర్నమెంట్ తెలియదు ఏం కాదు కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాలి. అది గవర్నమెంట్ లో పనిచేసే ఎవరికైనా అందరూ తెలుస్తుంది, సెక్రటరీస్. కానీ మేము అడిగేది ఏంటంటే, మీరు 45% మిగతా స్టేట్స్ కొనుక్కోండి అన్నప్పుడు అది 300 కాకపోతే 250, లేకపోతే 200, మేము అంత పెట్టి కొనలేము, మేము మాకు 2 రేట్స్ ఉంటే మంచిది కాదు, మీరు ఆ 45% కూడా అదే రేటు ఇవ్వచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి క్లెయిమ్ చేసి ఆ అమౌంట్ డిఫరెన్స్ ఏదైనా ఉంటే మీరు పర్చేజ్ చేసిన తమిళనాడు కానీ కేరళ శ్రీనివాస్ గారు ప్లీజ్ మీరు లైవ్ లో ఉన్నారు దయచేసి. అది మా వాళ్ళు ఫైజర్ కంపెనీ నేను ఏం లెటర్ రాసిందండి అశోక్ బాబు
అశోక్ బాబు గారు ఫైజర్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం రాసింది? ఒక్క వ్యాక్సిన్ కూడా మీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వం, మీకు ఇస్తే మీరు ఎట్టా ఇచ్చుకోమంది సార్? నేను ఫైజర్ కంపెనీ నుంచి అడగట్లేదు. మీరు 45% లో ఎందుకు అమ్మలేకపోయారని అడుగుతున్నాను. 300 చెప్పారు డోస్ అంటు వాళ్ళు 50%. ఇప్పుడు వరకు మీరు వేసిన వ్యాక్సిన్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం డోస్ 150 కొన్న వ్యాక్సిన్ మీరు వేసారు, స్టేట్ కొన్న వ్యాక్సిన్ 30 లేదు. లేదు వాళ్ళ చేతుల్లో.